ఇండియన్ ప్రీమియర్ లీగ్. మనకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఐపీఎల్ ఎలా డబ్బులు సంపాదిస్తుంది? 2023లో ఆడే ప్రతి మ్యాచ్ నుండి బీసీసీఐ 118 కోట్లను ఎలా సంపాదించబోతుంది? అన్ని పైసలు వస్తే టీం వాళ్ళు జస్ట్ 20 కోట్ల కప్పు కోసం ఎందుకంత కష్టపడి ఆడతారు? అసలు 2008లో 8,000 కోట్లు సంపాదించే ఐపీఎల్ 2023 వచ్చేలోపు 48,000 కోట్లను ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో ఐపీఎల్ గేమ్ గురించి కాదు, ఐపీఎల్ గేమ్ని ఆడిస్తున్న బిజినెస్ గేమ్ గురించి తెలుసుకుందాం. అసలు బీసీసీఐకి ఐపీఎల్కి ఏం లింక్ ఉందో చూద్దాం. 2007లో ఇండియా T20 వరల్డ్ కప్ కొట్టినందుకు సెప్టెంబర్ 13, 2007లో బీసీసీఐ వాళ్ళు ఫ్రాంచైజీ బేస్డ్ T20 క్రికెట్ కాంపిటీషన్ని లాంచ్ చేద్దామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ని లాంచ్ చేశారు. ఫ్రాంచైజీ బేస్డ్ మోడల్ ఏంటంటే కొంతమంది ఈ ఐపీఎల్లో ఉండే టీమ్స్ని కొని వాళ్ళతో గేమ్ని ఆడిస్తారు. ఒక్కొక్క టీం కొనడానికి 400 కోట్లు 500 కోట్ల వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. అండ్ ఈ టీమ్స్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బిజినెస్ మెన్స్ కొంటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి షారుఖ్ ఖాన్ కానీ ముఖేష్ అంబానీ గారి భార్య కానీ ఇలా వీళ్ళు ఈ టీమ్స్ని కొంటూ ఉంటారు. ఇప్పుడు బీసీసీఐ ఈ ఐపీఎల్ ఆధారంగా ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదిస్తుందో చూద్దాం. మెయిన్గా బీసీసీఐ 7 విధాలుగా డబ్బులు సంపాదిస్తుంది. 1, మీడియా రైట్స్. బీసీసీఐ వాళ్ళకు ఎక్కువ డబ్బులు అనేవి ఈ మీడియా రైట్స్ నుంచే వస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక టీవీ ఛానల్ వాళ్ళు లేదంటే ఒక యాప్ వాళ్ళు మీ ఐపీఎల్ని మా ఛానల్లోనే టెలికాస్ట్ చేయండి లేదంటే మా యాప్లోనే టెలికాస్ట్ చేయండి అని చెప్పి ఐపీఎల్ వాళ్ళకి కొంచెం డబ్బులు కడతారు. అయితే 2018 నుండి 2022 వరకు అలా 5 సంవత్సరాలకు గాను వీళ్ళు ఒకటేసారి పేమెంట్ చేస్తారు. అయితే 2018లో స్టార్ ఇండియా కంపెనీ వాళ్ళు 16,350 కోట్లు పెట్టి ఈ టీవీ రైట్స్ డిజిటల్ రైట్స్ తీసుకున్నారు. అందుకే మనం స్టార్ స్పోర్ట్స్ అలానే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో 2018 నుండి 2022 వరకు ఈ ఐపీఎల్ని చూసాం. బ్రో, మరి 2022 అయిపోయింది కదా, 2023లో ఎవరు తీసుకోబోతున్నారు అంటే ఈ టీవీ రైట్స్ని యాజ్ యూజువల్గా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళే తీసుకోబోతున్నారు. అండ్ డిజిటల్ రైట్స్ని మన ముఖేష్ అంబానీ గారు వియాకామ్18 కంపెనీ ద్వారా 23,700 కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ తీసుకున్నారు. లాస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కేవలం 16,300 కోట్లు పెట్టేసి టీవీ రైట్స్ డిజిటల్ రైట్స్ తీసుకుంటే ఈసారి ముఖేష్ అంబానీ కేవలం డిజిటల్ రైట్స్ కోసమే 23,000 కోట్లు పెట్టిండు. అండ్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు టీవీ రైట్స్ కోసం కూడా 23,000 కోట్లు పెట్టారు. ఇలా ఈ సంవత్సరం బీసీసీఐ వాళ్ళకి పండగ, ఎందుకంటే లాస్ట్ టైం కన్నా ఈ టైం 3 రెట్లు ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేశారు వీళ్ళు. సో అలా బీసీఐ వాళ్ళు 5 ఏళ్లకు గాను 48,390 కోట్లను ఎప్పుడో సంపాదించేశారు. ఒకసారి ఫోటో చూడండి, దీంట్లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 2, టికెట్ సేల్స్. అయితే స్టేడియం లోపలికి వచ్చి మ్యాచ్ చూసే వాళ్ళు టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. సో అలా ఈ టికెట్ కొనుక్కొని వచ్చే పైసలు అనేవి బీసీసీఐ వాళ్ళకి రావు. స్టార్టింగ్ లో ఫ్రాంచైజీ వాళ్ళ గురించి చెప్పిన కదా, సో వాళ్ళకి ఈ టికెట్ పైసలు వస్తాయి. అయితే ఒక ఆర్టికల్ ప్రకారం అన్ని మ్యాచెస్ కి కలుపుకొని 400 కోట్ల వరకు ఈ ఫ్రాంచైజీ వాళ్ళు సంపాదిస్తారని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇంతకుముందు ఎక్కువ కరోనా ఉండడం వల్ల స్టేడియంస్ అనేవి బంద్ చేశారు, సో అప్పట్లో రెవెన్యూ తక్కువ ఉండొచ్చు. బట్ ఇప్పుడు అన్ని స్టేడియంస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ 2023లో ఎక్కువ రెవెన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ప్రతి మ్యాచ్కి 3 నుండి 5 కోట్ల వరకు వీళ్ళు టికెట్ నుంచి సంపాదిస్తారని ఈ ఆర్టికల్ చెప్తుంది. బట్ నా అంచనా ప్రకారం ఒక 10 నుండి 20 కోట్ల వరకు ఈ సంవత్సరం వీళ్ళు సంపాదించవచ్చు. 3, మర్చెండైజ్. మర్చెండైజ్ అంటే ఐపీఎల్ సీజన్లో మనం ఐపీఎల్ టీషర్ట్స్ కొనడం, క్యాప్స్ కొనడం, వాచ్ కొనడం లాంటివి చూస్తుంటాం. అయితే చాలామంది ఈ ఐపీఎల్ సంబంధించిన వస్తువులు అమ్మడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మార్కెట్లో ఈ వస్తువులు అమ్ముతూ ఉంటారు. 2018 నుండి 2022 మధ్యలో $28 బిలియన్ని కేవలం టీషర్ట్స్, క్యాప్స్, వాచెస్ ఇలాంటి చిన్న చిన్న ఐపీఎల్ సంబంధించిన బొమ్మలను అమ్మే సంపాదించారు. $28 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 224,000 కోట్లని ఇవి అమ్మి సంపాదించారు. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఈ 2023 నుండి దాదాపు $40.6 బిలియన్ వరకు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అంటే 324,800 కోట్ల వరకు సంపాదించవచ్చు అని అంటున్నారు. కానీ ఈ పైసలన్నీ ఫ్రాంచైజీ వాళ్ళకి రావు, జస్ట్ కొంచెం పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది అంతే. 4, సెలింగ్ స్టేక్. అయితే ఫ్రాంచైజీ ఓనర్స్ ఈ టీమ్స్ని ఎప్పుడైతే కొంటాయో అప్పుడు వాళ్ళ టీమ్ని పార్ట్లు పార్ట్గా చేసి వాళ్ళని స్టేక్స్ లాగా అమ్ముతూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్కి రిలయన్స్, సన్ టీవీ, ఇండియన్ సిమెంట్ ఇలా కొన్ని కొన్ని కంపెనీస్ ఈ టీంలో కొంత భాగాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టీం వాల్యూ 250 కోట్లు ఉంది. సో ఒక బిజినెస్ మ్యాన్ అంత పెట్టి ఆ టీంని కొన్నాడు. క్రికెట్ మ్యాచ్లో ఆ టీం వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఆ టీం వాల్యూ 300 కోట్ల వరకు వెళితే ఆ బిజినెస్ మ్యాన్కి 50 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. స్టాక్ మార్కెట్లో మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి పైసలు ఎట్లా సంపాదిస్తామో సేమ్ అలానే ఈ బిజినెస్ మ్యాన్స్ ఐపీఎల్ టీమ్స్లో ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తారు. 5, స్పాన్సర్షిప్స్. మనం మ్యాచ్ చేసేటప్పుడు ప్లేయర్స్ జెర్సీ వేసుకొని ఉంటారు. ఆ జెర్సీ పైన డిఫరెంట్ కంపెనీ లోగోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే జెర్సీ పైననే కాదు, హెడ్ గార్డ్ పైన అండ్ వాళ్ళ టీమ్ కిట్ పైన కూడా కొన్ని కొన్ని కంపెనీ లోగోస్ అనేవి ఉంటాయి. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గరకు వచ్చి
ఇలా మీ జెర్సీ పైన మా కంపెనీ లోగో వేయండి, మేము మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడుకుంటారు. ఒకసారి సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ముంబై ఇండియన్స్ జెర్సీ పైన సామ్సంగ్ లోగో వేయడానికి 25 కోట్ల వరకు ఇచ్చారు. అండ్ మన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పైన మింత్రా వాళ్ళ లోగో వేయడానికి 7.5 కోట్ల వరకు ఇచ్చారు. సో ఒక టీమ్ కి ఎంత ఎక్కువ వాల్యూ ఉంటే అంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ టీమ్ జెర్సీ పైన లోగోస్ వేస్తూ ఉంటారు. నెంబర్ 6 ప్రైజ్ మనీ. ఏదైనా టీమ్ కప్ గెలిస్తే వాళ్ళకి 20 కోట్ల విన్నింగ్ ప్రైజ్ ని ఇస్తారు. రన్నర్ అప్ టీమ్ కి 13 కోట్ల వరకు ఇస్తారు. థర్డ్ ప్లేస్ లో వచ్చే టీమ్ కి 7 కోట్లు, ఫోర్త్ ప్లేస్ టీమ్ కి 6.5 కోట్ల వరకు ఇస్తారు. ఇలా వీళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ లో నేను బీసీసీఐ వాళ్ళకి 48,000 కోట్లు ఈ మీడియా రైట్స్ వల్లనే వస్తాయని చెప్పిన. అయితే బీసీసీఐ వాళ్ళు ఆ డబ్బులో 40-50% ఈ టీమ్స్ లో పంచి పెడుతుంటారు. అండ్ ఈ టీమ్స్ లో ఉన్న ఫ్రాంచైజీ వాళ్ళు కూడా టీమ్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఈ గేమ్స్ లో విన్ అవ్వక ముందే వీళ్ళ దగ్గర కోట్లలో డబ్బులు అనేవి వస్తాయి. బట్ అయినా కానీ వాళ్ళంతా ఈ కప్పు గెలవడం కోసమే ఎందుకంత రిస్క్ చేస్తారంటే, అదే లాస్ట్ పాయింట్, బ్రాండ్ వాల్యూ. ఏదైనా ఒక టీం ఐపీఎల్ లో గెలిస్తే ఆ టీం బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. దాని వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే నెక్స్ట్ టైం ఐపీఎల్ లో ఆ టీమ్ ని ఎక్కువ ఖర్చు పెట్టి కొంటారు. లేకపోతే స్పాన్సర్స్ ఎవరైనా వస్తే వీళ్ళ కోసం వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకేంటంటే ఆ టీమ్ లో ఉండే ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళతో వాళ్ళ కంపెనీ యాడ్స్ చేయించుకుంటూ ఉంటారు. అలా టీమ్ ప్లేయర్స్ కి బెనిఫిట్స్ ఉంటాయి, టీమ్ కొన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, బీసీసీఐ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా ఈ 7 మెయిన్ రూట్స్ నుంచి ఐపీఎల్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇంకా చిన్న చిన్నవి ఏంటి అంటే టైటిల్ స్పాన్సర్ లేకపోతే అఫీషియల్ స్పాన్సర్స్ ఉంటాయి. టైటిల్ స్పాన్సర్ అంటే రీసెంట్ గా టాటా వాళ్ళు 670 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ ఐపీఎల్ అని చెప్పాం, టాటా ఐపీఎల్ అని చెప్తాం. ఇంత ముందు ఈ టైటిల్ స్పాన్సర్ ని వివో వాళ్ళు తీసుకునేది, అందుకే అప్పట్లో మనం వివో ఐపీఎల్ అని మాట్లాడుకునేది. అఫీషియల్ స్పాన్సర్స్ అంటే ఏంటంటే డ్రీమ్ 11, అప్ స్టాక్స్, క్రెడ్ వాళ్ళు అఫీషియల్ స్పాన్సర్స్. ఐపీఎల్ మధ్యలో అవర్ అఫీషియల్ స్పాన్సర్స్ అని చెప్పి కొన్ని కంపెనీ పేర్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ అఫీషియల్ స్పాన్సర్స్. ఇలా రకరకాలుగా ఈ ఐపీఎల్ నుండి వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీడియో స్టార్టింగ్ లో ఒక టీమ్ ని కొనాలంటే 400-500 కోట్లు ఖర్చు పెడతారని చెప్పిన. బట్ 400-500 కోట్లు అనేవి 2009లో ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ రీసెంట్ గా లక్నో టీమ్ ని కొనడానికి 7,000 కోట్లు అండ్ గుజరాత్ టైటాన్స్ కొనడానికి 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో ఇన్ని విధాలుగా బీసీసీఐ డబ్బులు సంపాదిస్తుంది కదా, కానీ బీసీసీఐ మన గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టదు. ఎందుకంటే బీసీసీఐ ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్. దీని పర్పస్ ఏంటంటే క్రికెట్ ని ప్రమోట్ చేయడం. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 12A ప్రకారం చారిటబుల్ ట్రస్ట్ లేదా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అనేవి ట్యాక్స్ కట్టనవసరం లేదు. జస్ట్ వాళ్ళు సొసైటీలో జరిగే మంచి మంచి పనుల కోసం జస్ట్ వాళ్ళు ఖర్చు పెడితే చాలు అని ఉంటుంది. బట్ ఐపీఎల్ టీమ్స్ వాళ్ళు ట్యాక్స్ కడతారు అండ్ అవి టెలికాస్ట్ చేసే టీవీ ఛానల్ వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు, కానీ బీసీసీఐ వాళ్ళు మాత్రం ట్యాక్స్ కట్టరు. ఒకసారి మన గవర్నమెంట్ వాళ్ళు బీసీసీఐ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు, కానీ స్పోర్ట్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదని కోర్టు వాళ్ళు బీసీసీఐకి సపోర్ట్ చేశారు. ఒకప్పుడు బీసీసీఐకి క్రికెట్కి అంత క్రేజ్ ఉండకపోయేది. ఈ మధ్య క్రేజ్ వచ్చింది కాబట్టి వీళ్ళకి రెవెన్యూ ఎక్కువైంది. కానీ అప్పట్లో చాలా తక్కువ రెవెన్యూతోనే వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ని నడిపేవారు. సో అలా బీసీసీఐ మన ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా లీగల్ గా కొన్ని 1,000 కోట్లను సంపాదిస్తుంది. ఫ్రెండ్స్, దీని మీద మీరేమనుకుంటున్నారు అండ్ ఈసారి ఐపీఎల్ లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు నచ్చిన టీం కూడా చెప్పండి. ముఖేష్ అంబానీ 23,700 కోట్లు పెట్టి డిజిటలైజ్ కొని మనకి ఐపీఎల్ ని ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాడు, అండ్ అలా చూపించడం వల్ల నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ ఎలా లాస్ లోకి వెళ్ళబోతుంది